వెంకటేశాయ శ్రీనివాసాయ గోవిందాయ నమో నమః. నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. ఋషివాక్యాల్లో కేవలం పరమార్థానికి, ఆధ్యాత్మికతకి, పరలోకానికి సంబంధించిన అంశములే కాకుండా మన జీవన విధానాన్ని, సమాజ నిర్మాణాన్ని, కుటుంబం యొక్క సువ్యవస్థను కూడా తెలియజేస్తూ ఉంటాయి. ప్రధానంగా పాలనా ధర్మంలో శిక్షించుట అనే ఒక పద్ధతి ఉంటుంది. దీనికంటూ మనకు ఒక శాస్త్రం ఉంది, దండనీతి శాస్త్రం అని. అసలు రాజనీతి శాస్త్రం చాలా విస్తారమైనది. అన్వీక్షకి, త్రయి, వార్త, దండనీతి అని కొన్ని భాగములు రాజనీతి శాస్త్రంలో కనబడతాయి. గూఢచార వ్యవస్థ, మంత్రి వ్యవస్థ ఎలా ఉండాలి, అదేవిధంగా ఆ పాలన చేసేటప్పుడు దండనీతి ఎలా ఉండాలి. ఈ దండనీతి శాస్త్రం చాలా విశేషమైనది. ఇక్కడ దండనీతి కానీ సరిగ్గా లేకపోతే మొత్తం పాలన అస్తవ్యస్తం అవుతుంది. దండనీతి అంటే శిక్షించదగిన వాళ్ళని తగిన విధంగా శిక్షించుట. ఈ శిక్షించే విధానంలో ఎన్ని మెలకువలు ఉండాలో అనే దాన్ని రామాయణంలో రామచంద్రమూర్తి భరతుడితో మాట్లాడుతున్న సందర్భంలో మనం తెలుసుకోవచ్చు. కచ్చిదార్యో విశుద్ధాత్మా క్షారితశ్చోరకర్మణ అపృష్ట శాస్త్రకుశలై నా లోభాద్వ్యధతే శుచిహి. ఎప్పుడైనా సరే నేరారోపణ ఒకరి మీదకు వచ్చినప్పుడు విచారించకుండా శిక్షించరాదు. ఇది మొదట చెప్పారు. ఆ విచారించేటువంటి వారు కూడా ఎలా ఉండాలి అనేటప్పుడు వాళ్ళు న్యాయశాస్త్ర నిపుణులై ఉండాలి. వాళ్ళకి ధనలోభం కానీ పక్షపాత బుద్ధి కానీ ఉండరాదు. ఇది చాలా విశేషమైనటువంటి మాట. అర్థం విరాగాహ పశ్యంతి తవామాత్యా బహుశ్రుతాహ. ఎప్పుడైనా ఎవడు నేరం చేసేటది నిర్దేశించేటప్పుడు ఆ న్యాయ నిపుణుడికి ఉండవలసినది ప్రధానమైన లక్షణం ధనలోభం ఉండరాదు. అతడు కానీ ధనలోభం అయితే ఎవరిని శిక్షించాలో వాళ్ళ ద్వారా ధనాన్ని పుచ్చుకుని శిక్షించడం మానివచ్చు. పక్షపాత బుద్ధి ఉన్నప్పుడు ఒక నిరపరాధిని శిక్షించవచ్చు, అపరాధిని వదిలివేయవచ్చు. అందుకే చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అపరాధిని దండించడం ఎంత అవసరమో నిరపరాధిని పొరపాటున దండించడం అంత ప్రమాదం అని కూడా తెలుసుకోగలగాలి. పైగా దొంగతనం చేసే సమయంలో పట్టుబడినవాడు గృహీతశ్చైవ పృష్టశ్చ కాలే దృష్ట సకారణ కచ్చిన్న ముచ్యతే చోరో ధనలోభాన్ నరశభ. దొంగతనం చేసేటప్పుడు చూసినవాడు అంటే చూడబడినవాడంటే, చూస్తూ ఉండగా పట్టుబడినవాడు, దీన్ని మనం రెడ్ హ్యాండెడ్గా దొరికాడు అని అంటూ ఉంటాం. అలా చేస్తూ ఉండగా పట్టుబడినటువంటి వాడు. ఇక అధికారులు రుజువు చేసి ఇతడు దొంగని తేల్చినప్పుడు దొంగిలించిన ధనంతో చిక్కినవాడు వీరిని ఎట్టి పరిస్థితుల్లో విడిచిపెట్టరాదు. పాలకుడు కూడా ఒక్కొక్కప్పుడు వారి వల్ల ఏదో ప్రయోజనం ఉంటుంది అనే ఉద్దేశంతో వారిని విడిచిపెట్టరాదు. అది తెలుసుకోవాలి. ఇక్కడ కేవలం న్యాయ నిపుణులు మాత్రమే కాకుండా పాలకుడు కూడాను ఎప్పుడు లోభానికి లోను కాకూడదు. అది కూడా తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయము. అంతేకాదు ఒక నేరము చెయ్యిన వాడిని నేరస్తుడని తెలుసుకుని అతన్ని కానీ శిక్షించినట్లయితే అది చాలా దోషం సుమా. అతడికి అవమానానికి గురై అతడి కంట నుంచి కన్నీరు కారితే అది రాజు శ్రేయస్సుకి, దేశ శ్రేయస్సుకి మంచిది కాదు అని చెప్తున్నారు. దీన్ని బట్టి దండనీతి ఎలా ఉండాలని దీన్ని బట్టి తెలుస్తున్నది మనకి. ఇక్కడ ప్రధానంగా అవినీతి పరులైనటువంటి వారిని శిక్షించడంలో ఎప్పుడు వెనుదీయరాదు అనేది సారాంశమైనటువంటి అంశం ఇక్కడ. ఎందుకంటే కఠినమైన శిక్షలు ఉన్నాయి అని తెలిస్తేనే భయపడతారు తప్పు చేయడానికి. అందుకే ఎప్పుడు కూడా కాఠిన్యం అనేటువంటిది రాజధర్మంలో ఉంటుంది. ఇది చాలా ప్రధానమైనది. పాలనా ధర్మంలో శిక్షించేటప్పుడు కాఠిన్యం ఉండాలి. అందుకే ధర్మశాస్త్రాలు అన్నింటిలోనూ, ముఖ్యంగా రాజనీతికి సంబంధించిన శాస్త్రాలన్నింటిలోనూ ఒక మాట ఉన్నది. తప్పు చేసిన వాడు తన పుత్రుడైనా, తనవాడైనా, ఆఖరికి తండ్రి అయినా, గురువైనా సరే రాజధర్మం ప్రకారం తగిన విధంగా శిక్షించాలనే మాట మనకి మహాభారతంలో కనబడుతుంది, మార్కండేయ పురాణంలో కూడా కనబడుతుంది అంశం. ఇవన్నీ మనం పరిశీలించినట్లయితే దండనీతి శాస్త్రం ఎంత కఠినంగా తయారైందో తెలుస్తున్నది ఇక్కడ. పైగా దండనీతి కూడాను భగవంతుడి నుంచి వచ్చిన ఒక శాస్త్రంగానే భావిస్తున్నాయి మన గ్రంథములు. ఎప్పుడైనా కూడా లోకాన్ని నిర్దేశించే మంచి మాటలన్నీ భగవద్వాక్యాల కిందే భావించాలి. ఎందుకంటే ఋషివాక్యాలకు ఎందుకయ్యే ఇంత గౌరవం అంటే ఋషివాక్యములన్నీ కూడాను భగవద్వాక్యాలే కనుక. తపస్సమాధితో వాళ్ళ హృదయం భగవంతుడితో తాదాత్మ్యం చెందుతుంది. అప్పుడు వారు మాట్లాడతారు, అప్పుడు వారు లోకక్షేమం కోసమే మాట్లాడతారు కనుక వాళ్ళ మాటలన్నీ కూడాను శాశ్వతమైనవి. అందుకే దండనీతి శాస్త్రం గురించి ప్రధానంగా మహాభారతంలో చెప్పబడుతుంటుంది. ఇక్కడ బ్రహ్మదేవుడు తపస్సు చేత రాజనీతి శాస్త్రాన్ని, దండనీతిని కూడా తయారు చేసి దాన్ని తర్వాత ఇంద్రుడికి అప్పజెప్పాడని, ఇంద్రుడి ద్వారా బృహస్పతి, శుక్రాచార్యుడు మొదలైన వారందరూ కూడా గ్రహించి ప్రచారం చేశారని తెలుస్తుంటుంది. ఈ విధంగా దండనీతి శాస్త్రంలో ఎట్టి పరిస్థితుల్లోనైనా
అవినీతిపరుని శిక్షించాలి అనేది కనబడుతుంది. అంతేగాని తన అధికారాన్ని అడ్డం పెట్టుకున్నాం, ఇక తన చేతిలో ఉన్న ధనాన్ని వినియోగించుకున్నాం, తన చేతిలో ఉన్న ధనాన్ని వినియోగించుకున్నాం. అతడు చేసిన తప్పుని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేయరాదు. అలా చేసినట్లయితే కఠినంగా శిక్షించాలి అనేటువంటి అంశం మనకి రామాయణంలో కనబడుతున్న అంశం. అందుకే ఆనాడు రామరాజ్యము అనే మాట మనం అంటున్నామంటే అటువంటి ధర్మబద్ధమైనటువంటి ధర్మసమ్మతమైన కాఠిన్యం ఉండడమే ప్రధానమైన కారణం. ఈ కాఠిన్యము కారుణ్యము రెండు భిన్న భిన్న అంశాల్లో కనబడుతుంటాయి. కారుణ్యం మెత్తగా ఉంటుంది, కాఠిన్యం అనే మాటే తెలుస్తున్నది గట్టిగా ఉంటుంది. ఇక్కడ గట్టితనం మెత్తదనం రెండూ ఒకచోట సాధ్యమా అంటే రాజు ఆ రెండింటిని సమన్వయించుకోవాలి. ఇక్కడ దీనుల పట్ల, నిజమైన ధార్మికుల పట్ల కారుణ్యం కలిగి ఉండాలి, అధర్మం పట్ల అవినీతి పట్ల కాఠిన్యం వహించి ఉండాలి. అంతేగాని అతను దయామయుడు అని చెప్పి దుర్మార్గుల్ని ఉపేక్షించరాదు, ఇది తెలుసుకోవాల్సింది ఇక్కడ. పైగా కాఠిన్యం కూడా కారుణ్యం యొక్క మరొక రూపమే, ఇది కూడా గ్రహించవలసిన అంశం. ఇక్కడ ఒక దుష్టుణ్ణి శిక్షించడం ఒక విధంగా అతన్ని శుద్ధుణ్ణి చేయడమే. అందుకే రామాయణంలో ఒక మాట ఉన్నది, దండించవలసిన వాడిని దండించకపోతే ఆ ప్రభువుకు కూడా పాపం వస్తుంది అని. ఇక్కడ తప్పు చేసిన వాడికి ఎలాగూ శిక్ష తప్పదు, కానీ అతన్ని ఉపేక్షిస్తే ఆ రాజుకు కూడా పాపం వస్తుంది అని చెప్తున్నారు. దీన్ని బట్టి తన రాజ్యంలో దండించదగిన వాడిని దండించకపోతే వాడి దోషం రాజు అనుభవించవలసి వస్తుంది అనే కఠిన శాసనం కనబడుతోంది అంటే ఇక్కడ దండనీతి ఎంత గట్టిగా ఉండాలో మన గ్రంథములన్నీ చెప్తున్నాయి. అందుకే అవినీతి అధర్మము శిక్షింపబడుగాక, నీతి ధర్మము రక్షింపబడుగాక. ఈ శాశ్వతమైన రాజనీతికి నమస్కరిస్తూ స్వస్తి.